నిన్న రాత్రి గట్కేసర్లో కిడ్నాప్ కి గురైన 4 ఏళ్ల చిన్నారి కృష్ణవేణిని రాచకొండ పోలీసులు క్షేమంగా అమ్మఒడికి చేర్చారు. పాపను రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ స్వయంగా ఎత్తుకుని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. బాధిత చిన్నారి ఇంటి దగ్గరలో నివసించే వ్యక్తి సురేష్ నిన్న రాత్రి 8 గంటల సమయంలో చాక్లెట్ కోసం బయటకు వచ్చిన పాపను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న గట్కేసర్ పోలీసులు తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారని వివరించారు. పరిసరాల్లోని అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి పాపను అపహరించిన సురేష్ కదలికలను గమనించామన్నారు. బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్న క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సురేష్ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సిపి డిఎస్ చౌహాన్ తెలిపారు. చిన్నారిని రక్షించిన పోలీసులపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు.